నమస్కారాలు. ఈరోజు నాతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కం పశ్చపద్మ గారు పాల్గొంటూ ఉన్నారు. ప్రధానంగా తెలంగాణలో ఇప్పుడు రెవెన్యూ చట్టాలపై పైన ఒక చర్చ సాగుతున్నది. రెవెన్యూ చట్టాలు ఏమిటి, దాంట్లో ఏం మార్పులు జరుగుతున్నాయి అనే అంశం చర్చనీయంగా ఉన్నది. అయితే మీ అందరూ కూడా తెలుసు, సిపిఐ పార్టీ మొదటి నుంచి కూడా దున్నేవాడికి భూమి కావాలని తెలంగాణ సాయుధ పోరాటంలో మరి ప్రధాన పాత్ర పోషించి ఒక 10 లక్షల ఎకరాల భూములు వంచినటువంటి ఒక చరిత్ర, కౌలుదారి హక్కుల చట్టాలు కానీ లేకుంటే ఈ అటవీ భూముల హక్కుల చట్టం కానీ లేకుంటే అసైన్మెంట్ చట్టం కానీ లేకుంటే దేవాదాయ వక్ఫ్ బోర్డు ఇట్లాంటి ఆస్తుల పరిరక్షణ చట్టాలు కానీ తీసుకొచ్చింది ఆనాడు సిపిఐ పోరాటాల వల్లనే అప్పుడున్న ప్రభుత్వం తీసుకొచ్చారు. తెలంగాణ ఏర్పడినప్పుడు సిపిఐ పార్టీ ప్రత్యేకంగా కేసీఆర్ని కలిసినప్పుడు చెప్పాం, అయ్యా మన చట్టాలు లొసుగులతో ఉన్నాయి. అసలు నాకు కూడా తెలియదు, నేను 2004లో ఎమ్మెల్యే అయిన తర్వాత స్టడీ చేస్తే ఆంధ్రకు రెవెన్యూ చట్టం వేరే ఉంది, తెలంగాణకు రెవెన్యూ చట్టం ఉంది. మళ్ళీ మనం ఏమంటాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటాం. మరి తెలంగాణ చట్టం ఏంటిది, ఇక్కడ పహాని రికాస అవి ఉన్నాయి, అక్కడేముంది అడంగల్ ఉంది, ప్రతి సర్వే నెంబర్కి వాళ్ళ దగ్గర నక్షా ఉంటుంది స్కెచ్. ఈ తేడా ఏంటని అడిగినాం, బాగా చర్చ జరిగింది, పెద్ద పోరాటాలు జరిగినాయి సిపిఐ సిపిఎం వామపక్షాల వైపు నుంచి. ఆ సందర్భంగా ఆయన కోనేరు రంగారావు కమిటీ వేసి సిఫారసు చేసినాడు. అప్పుడు సీలింగ్ భూములు, భూ సంస్కరణ చట్టానికి సంబంధించి, తర్వాత అటవీ భూములు లేకుంటే ప్రభుత్వ భూములు లేకుంటే అన్యాక్రాంత అవుతున్న వీటిపైన చర్చ జరిగి ఆయన బాగా 104 సిఫారసు చేశాడు. అయితే 70 ఒప్పుకుంది గవర్నమెంట్, వాళ్ళే ఇచ్చిన ప్రభుత్వ కమిటీ చేసినాయే, అందులో 104 అయితే 70 ఒప్పుకున్నారు, ఆ మిగతా ఒప్పుకోమని మేము అన్నాం. అరే మీ కమిటీ మీరేసింది, మీ మంత్రి అని అంటే కూడా అరే ఎందుకో వినలేదు సార్, ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఆ తర్వాత కొత్త రాష్ట్రం వచ్చింది. కేసీఆర్కు మేము 3 సార్లు ఇదే హాల్లో మరి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం, 2 సార్లు పార్టీ అధ్యక్షులు పెట్టాం, 1 సారి మా రైతు సంఘం అధ్యక్షులు పెట్టాం. అదే నేను దాదాపుగా 15 లేఖలు రాశాను కేసీఆర్. ఈ చట్టాల్లో ఇలాంటి లొసుకులు ఉన్నాయి, వీటిని అన్నింటినీ పరిష్కారం చేయాలి. అయితే మొదటి నుంచి సిపిఐ మనకు సామెత ఉంది, ఇది సర్వరోగ నివారిణి, అప్పుడు ఏదో మన పెన్సిలిన్ అని ఉండే, పెన్సిలిన్ ఇంజెక్షన్ అని వచ్చినప్పుడు పెన్సిలిన్ అనేది మేమన్నామంటే, భూ సమగ్ర సర్వే ఇంచుకు మీకు లెక్కలు రావాలంటే భూ సమగ్ర సర్వే చేయండి. భూ సమగ్ర సర్వే చేస్తే దొంగివలో దూరేవలో తెలుస్తారు. ఇప్పుడు వక్ఫ్ బోర్డులు చాలా అన్యాక్రాంతమైన అంటారు, ఎవరు ఆక్రమించారు? ఇప్పుడు ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి ఓల్డ్ సిటీలో, ఎవరి అవి? లేదా చెరువులు కుంటలు, మన హైదరాబాద్ రంగారెడ్డిలో 186 స్ట్రక్చర్స్ 186 స్ట్రక్చర్స్ మాయమైపోయినాయి. ఎవి అవి? చెరువులు, కుంటలు, నాలాలు, ఈ ప్రభుత్వ భూములు ఇట్లాంటివన్నీ మాయమైపోయినాయి. భూదాన యజ్ఞ భూములు ఇట్లాంటి అనేక ఉన్నాయి. అయితే వీటన్నిటికి సంబంధించి కూడా మేము చాలాసార్లు చెప్పిన మీదట, ఏదైనా మొత్తం మీద కేసీఆర్ మొన్న రాత్రి ఫోన్ చేసి ఇన్వైట్ చేశాడు, మీరు మా గెస్ట్గా రండి, మా ఛాంబర్లో కూర్చుండండి, మాకు మేమని ఉంటే మీరు చెప్పదలుచుకుని ఉంటే సలహాలు ఇవ్వని అడిగాం. మంచిది అన్నాం, ఆ ప్రకారంగానే పోయాం. ఈ మధ్య ఆల్ పార్టీ మీటింగ్ జరిగినాయి, 2-3 జరిగినాయి. అందులో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒక 13 డిమాండ్స్ సంబంధించి మేము ఇవన్నీ పెట్టి అని చెప్పాం. అందులో కూడా చాలా స్పష్టంగా కేటగిరికల్గా పెట్టినాం మేము. ఇప్పుడు ఇవన్నీ ఎట్లున్నాయంటే, ఈ మన ఈ అసైన్మెంట్ అసెంబ్లీ ప్రవేశపెట్టే దానికి సంబంధించి సమగ్ర సర్వే, తర్వాత ఇది ఏదో ఆశామాజీ చేయొద్దు, ఇజ్రాయెల్ ఆస్ట్రేలియా జరిగినటువంటి ఇంకా అవన్నీ చూసి క్రోడీకరించుకొని ఒక సీరియస్గా అంటే ఇంచుకు లెక్కలు రావాలి. మేము ఇంకా ఏం ప్రతిపాదన పెట్టామంటే, అటు భూమి కొలత జరగాలి, ఇటు రికార్డ్ సర్వే చేయాలి. ఒక విలేజ్ బేస్గా తీసుకుంటే, ఇప్పుడు మన దగ్గర నిజామాబాద్లో భూభారత సర్వే జరిగింది, అది సక్సెస్ కాలే. అప్పుడు నన్ను వైఎస్ రాజశేఖర రెడ్డి ఆస్ట్రేలియాకు ఇజ్రాయెల్ కూడా పంపడానికి డిసైడ్ చేశాడు, కాబట్టి ఏదో అసెంబ్లీలో అవిశ్వాసం వచ్చి తాగిపోయి. అందుకని నేను ఇవాళ ప్రత్యేకంగా మేము అందరం కలిసి ఆల్ పార్టీస్ మా రైతు సంఘం అందరం కలిసి పెట్టుకున్నది ఏంటంటే, ఈ ఒకవైపున
ఈ సమగ్ర సర్వే చేస్తూనే రికార్డ్ సర్వే చేయమను. అట్లా అయితే కరెక్ట్ తేలుతుందని చెప్పినాం. ఇక మిగతా అనేక పాయింట్స్కి సంబంధించి కూడా ఇవాళ అసైన్డ్ భూములు, ఇనాము, సీలింగు ఇట్లాంటి అనేక భూములు కాస్ట్ కార్లో ఉన్నారు, వాళ్ళకి సర్టిఫికెట్ లేవు. అందుకనే నేను ఈ మధ్య ఆశ్చర్యకర విషయం వినేది ఏంటంటే, ఈ జగదేపూర్ మండలంలో మన ఇటుక్యాల కొత్తపేటలో ఒక 576 ఎకరాలు ఇనాము సీలింగు తేల్చక పెండింగ్లు ఉంటే పాపం 70 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి కాదు తీసుకుంటారు. వాళ్ళవి అమలు కాకపోతే కేసీఆర్ చెప్పుకుంటే మొత్తం మీద కలెక్టర్ పంపించి సర్వే చేయించి వాళ్ళకి ఇప్పుడు అందరికీ పట్టాలు ఇవ్వడానికి సిద్ధమైంది. నాకు వెంటనే నాది స్ట్రైక్ అయింది. నా సొంతం రేకొండ గ్రామం, నా ఊరిలో 146 ఎకరాలు సర్ఫ్లెస్ కింద ఉన్నది. అంటే సీలింగు కింద లేదు అది, తర్వాత ఇది మిగులు అని తేల్చలేదు, సీలింగులు మిగులు అని తేల్చలేదు. అంత పెండింగ్ పెట్టినారు, అయితే పట్టేదారులు అందరూ చచ్చిపోయినారు, ఒక్క ఆయన ఉన్నాడు. ఆ భూములు మా మేము 50 ఏళ్ళ నుంచి కాస్త నాకున్నదే 5 ఎకరాలు కాస్ చేసుకుంటున్నాం. అది ఏదైతుందో కాస్ కారకాన్ని రాయరు, తర్వాత మాకు భూమి ఎవరు లోన్ ఇయ్యరు, రైతు బంధు రాదు, ఇవన్నీ ఏది రాదు. నేను ఒక పర్సనల్ కూడా ఇది ఈ విషయంలో ప్రస్తావన చేశాను. సరే ఏదైనా కూడా మొత్తం మీద ఆయన నిన్న అక్కడికి పిలుచుకున్న మీదట ఇవన్నీ కూడా చెప్పాం, చాలా సానుకూలంగా స్పందించాడు. తర్వాత ఇప్పుడు కొన్ని సాధభైనాలు ఉన్నాయి, అవి మొన్న కొన్ని క్రమబద్ధీకరణ చేసినారు. ఇంకా కొన్ని పేదవాళ్ళే ఉన్నాయి. ఎందుకునే అంటే వాళ్ళు లంచాలు ఇచ్చుకోలేదు. వాళ్ళు ప్రజల బాధలు వింటే, గోడు వింటే కొంచెం న్యాయం జరుగుతుంది. నా బాధంతా మొదటి నుంచి నేను ఒక సర్పంచ్, మండల అధ్యక్షుడు, జడ్పీటీసీ ఎమ్మెల్యే, ఈ పదవులన్నీ కూడా నేను ఎక్కువకెక్కువ రిప్రజెంటేషన్ చేసేవాడిని. చాలా వరకు ఈ రిప్రజెంటేషన్ ద్వారా పరిష్కారం చేసేవాళ్ళం. తప్పనిసరి అయితేనే విధి లేకతే పోరాటాలు. అందుకని ప్రజాస్వామ్యంలో ఈ ప్రాతినిధ్యము, మరొక వైపున పోరాటాలు. ఇది కాకపోతే అది పోరాటం, ప్రయత్నించడం ఒకటి భాగం. ప్రయత్నం కాకపోతే ఆఖరి అసెస్మెంట్ ఏంటంటే, అసైన్మెంట్ ఏంటంటే మనం పోరాటం చేయడం, ఉద్యమం. ఇవి ప్రధానంగా ఉన్నాయి. ఏదైనా నిన్న అసెంబ్లీకి నన్ను పిలుచుకోవడం, సరే కొంత నాకున్నటువంటి అనుభవాల్ని తెలుసుకోవడం, అంటే నా అనుభవం కాదు మా ఆల్ పార్టీస్ అందరి అభిప్రాయం కూడా చెప్పగలిగిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇది చాలా సంతోషం. అందుకని ఏదైనా మరి కేసీఆర్ నిన్న ఈ మాకు మగ్దుంబానుకు ఎగ్జెంప్షన్ చేయడం, తర్వాత కొన్ని సానుకూలమైన విషయాలు చేయడం మంచిది. అయితే ఏదైనా ఈ రెవెన్యూ చట్టాల మీద మాత్రం మరి లో సీరియస్గా ఉండాలి. కేసీఆర్ గారు ఎవరు ఆక్రమించుకున్నారో అది వాళ్ళ నుంచి లాక్కొని ఒక మరి ల్యాండ్ బ్యాంక్ పెట్టాలి. ల్యాండ్ బ్యాంక్ అంటే ఒక మొత్తం బ్యాంకులో మనం ఎట్లా నిలబెట్టుకుంటాము, ప్రభుత్వ స్వాధీనంలో బోర్డులు పెట్టేసి ఇంకెవ్వరు జోలికి పోయినా నిషేధం భూమి, అది ప్రభుత్వ కంట్రోల్ అనేటువంటి పద్ధతులు పెట్టగలిగితే బాగుంటుందని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. ఇక కొన్ని రకరకాలుగా మాట్లాడుతున్నారు, ఏదో రాజకీయాల కొరకు మాట్లాడిపోయినరు, లేకుంటే ఏదో పోయినరు, ఏదో పోయినరు అని రకరకాలు ఉంటారు. అవి ఏం చర్చ రాలేదు, నేను క్లియర్గా చెప్తా ఉన్నాను. రాజకీయ అంశాలు చర్చకు రాలేదు, అసలు ఏం మాట్లాడలేదు. ఓన్లీ ల్యాండ్స్, మగ్దుంబాన్ ఇష్యూ, తర్వాత ఇంకా మా ఊరికి సంబంధించిన ఇష్యూ తప్ప వేరే ఏం మాట్లాడలేదు. తర్వాత ఒకటి మాత్రం అన్నది ఏంటంటే, ఓ 3-4 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి గద్దామని మాత్రము ఆయన చెప్పాడు. అంటే ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మాట్లాడేటి, వేరే ఇష్యూస్ ఒక్కసారి అని చెప్పలేం కాబట్టి నడు మాట్లాడతా ఉంటే మంచిది. ఇప్పుడు ముఖ్యమంత్రితో ప్రాతినిధ్యం చేయడంలో ఎలాంటి తప్పు ఎవరికైనా అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే మన మొత్తం మీద అధికారం ఉన్న వాళ్ళతో మనం ప్రాతినిధ్యం చేస్తాం, రిప్రజెంట్ చేస్తాం లేదా ప్రశ్నిస్తాం, అన్యాయం జరిగితే ఎదిరిస్తాం. ఇవన్నీ ఒక భాగమే, మన ప్రజాస్వామ్యంలో భాగమే. అందుకని ఆ వైపున చేశాం. అయితే రకరకాలుగా ఏదో దేనికి పోయిండు, లేకుంటే దుబ్బాక ఎన్నికలు వేయండు, లేకుంటే ఇంకేదో బాడబాల నియోజకవర్గం, ఇలాన్ని కొన్ని చర్చలు చేస్తున్నాయి. ఇవన్నీ అసంబంధమైనవి, అనవసరమైనవి, రాజకీయ అంశాలు ఏమి ప్రస్తావన చేయలేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. మాట్లాడతారా పద్మగారు? పశు పద్మంటి అనేక డిమాండ్స్ని మీ ముందు ఉంచడం జరిగింది. ముఖ్యంగా కాస్తువారి కాలంలో లక్షల సంఖ్యలో రైతులు వాస్తవ సాగుదారులుగా కొనసాగుతున్నారు. వాస్తవ సాగుదారులను గుర్తించటానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేకపోవటం అన్నది చాలా అత్యంత దారుణమైనటువంటి విషయం. ఈ కాలంలో ఉన్నది కేవలం కౌలు రైతులే అని భావించటం పొరపాటు. చాలామంది 40-50 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ వాస్తవ సాగుదారులుగా ఉన్నటువంటి రైతులందరి
హక్కును గుర్తించాలి అని అనేక సంవత్సరాలుగా చేసినటువంటి చట్టాలు అవి కల్పిస్తున్నటువంటి హక్కులను నికరంగా రెవెన్యూ శాఖని ప్రక్షాళన చేసే ఈ సందర్భంగా వాటిని గుర్తించి ప్రాముఖ్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది 2011 కౌలు రైతుల చట్టం ఉంది ఈ చట్టాన్ని రాష్ట్రాల విభజన సందర్భంగా కూడా ఈ చట్టాన్ని కొనసాగించడానికి తెలంగాణ ప్రభుత్వం ఆనాడు నిర్ణయం తీసుకుంది కొనసాగిస్తున్నటువంటి ఈ చట్టాన్ని ఎందుకు దాని అమలుకు పూనుకోకపోగా కౌలు రైతులను నేను పట్టించుకోను అని చెప్పటం దాదాపు ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది ఉన్నటువంటి కౌలు రైతుల గురించిన ఇబ్బందులను వారి కష్టాలను గుర్తించకపోవటం విచారకరం ఆత్మహత్యలకు పాల్పడుతున్నది ఎక్కువగా కౌలు రైతులే ఈ కౌలు రైతులకు ఉన్నటువంటి చట్ట అమలుకు పూనుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ముఖ్యంగా ప్రస్తుతం నిన్న జరిగినటువంటి చట్టానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కు సంబంధించిన మార్పు జరిగింది ఈ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన మార్పు ద్వారానే పూర్తిగా రెవెన్యూ శాఖలో ప్రక్షాళన జరిగేటటువంటి అవకాశం లేదు అందుకోసమే సమగ్ర భూ సర్వే నిర్వహించడానికి నికరమైన నిబంధనలు ఏమిటో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలి ఆ నిబంధనల ప్రకారమే సర్వే జరగాల ఇప్పుడు దాదాపు 50 లక్షలకు పైగా పాస్ పుస్తకాలు కొత్తగా వచ్చాయి మరి ఈ పాస్ పుస్తకాలల్లో కూడా సర్వే నంబరు సరిగ్గానే ఉన్నా విస్తీర్ణం సరిగ్గా లేదు విస్తీర్ణం సరిగ్గా ఉంటే సర్వే నంబరుకు సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు ఇంకా కొనసాగుతానే ఉన్నాయి అందుకోసం భూమి ఒక దగ్గర సర్వే నంబర్ ఒక దగ్గర ఇది ఇప్పటికే భూ ప్రక్షాళన చేశాము అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటున్నటువంటి ఈ సందర్భంలో ఈ భూ ప్రక్షాళన జరిగిన దాంట్లో కూడా తప్పులు ఉన్నాయి వీటిని నిబంధనలతో కూడినటువంటి సమగ్ర భూ సర్వే చేయటం ద్వారా ఇప్పుడు ఇచ్చినటువంటి కొత్త పట్టాలకు సంబంధించిన వాటిలో కూడా అంటే ధరణి వెబ్‌సైట్ లో ఉన్న రికార్డ్స్ ను కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ప్రభుత్వ భూములను 100ల వేల ఎకరాలల్లో ఆక్రమంగా ఆక్రమించుకొని అనుభవిస్తున్నటువంటి వాళ్ళని ఈ రోజున ఎవరో తేల్చాలి వాళ్ళని కఠినంగా శిక్షకు గురి చేయాలి లేకపోతే రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు అర్థం ఉండదని నేను అభిప్రాయపడతా ఉన్నాను అంతే కాదు ముఖ్యంగా చాడా గారు మాట్లాడారు అసైన్డ్ ఇంకా ఇతరత్ర భూములకు సంబంధించి కూడా నిన్న చెప్పారు ముఖ్యమంత్రి గారు సంవత్సరాల తర్వాత వక్ఫ్ బోర్డులకు సంబంధించి అట్లాగే భూదాన భూములకు సంబంధించి వీటన్నింటిని నేను ఆక్రమించుకున్న వాళ్ళని ఖచ్చితంగా సరిచేస్తాను అని చెప్పారు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వాళ్ళ మీద చర్యలు ఉంటాయి అని ముఖ్యమంత్రి గారు మాట్లాడలేకపోయారు అందుకోసమే ముఖ్యంగా మొదలు చెప్పినట్టుగా భూ సమగ్ర సర్వే అనేది ఒక మంచిది ఎందుకంటే 85 ఏళ్ల తర్వాత 1936లో జరిగింది అంటే 84 20 84 సంవత్సరాలకు జరిగింది అది ఒక భూ సమగ్ర సర్వే అనేది అయితే అది కూడా అడ్వైజ్ ఇచ్చినాం డిజిటల్ చేస్తే కూడా మళ్ళీ ఎవరికి ఇస్తారు ఎట్లు ఇస్తారు ఏమి అనేది అసెంబ్లీలో కూడా బట్టి గారు ఇంకా మిగతా ఇతరులు కూడా మాట్లాడినారు మేము కూడా చెప్పినాం దాని మీద ఆయన కొంచెం వాచి చూసి అడిగేస్తానికి సిద్ధంగా ఉన్నాడు ఇది ఆరంభమే నేను ఏదైనా మంచిగా చేద్దామని ఒక ఆలోచనకైతే ఉన్నాడు వేటెన్సీ చూద్దాం ఇంకా మనకు ఏదైనా తెలంగాణలో మంచి చట్టం కావాలి చాలా తప్పు అది తప్పు సమాచారము అసలు రాజకీయ అంశమే చర్చకు రాలే ఏం లేదు ఓన్లీ ల్యాండ్స్ ఈ భూములకు సంబంధించి మేము ఆల్ పార్టీస్ మా రౌండ్ టేబుల్లో వచ్చిన నిర్ణయాలను ఆయనకి ఇచ్చినాం కోదండరామ్ గారు కాంగ్రెసు మన టీడీపీ సిపిఎం న్యూ డెమోక్రసీలు అందరం కలిసి తీసుకున్న నిర్ణయాలే అవి ఇచ్చినాం కాఫీ తర్వాత ఒకటేంటంటే బర్నింగ్ ఇష్యూగా మా ఊరి 79 మంది సమస్యలు కాబట్టి అదొకటి ప్రస్తావన చేశాను
తర్వాత ఇంకోటి ఏదో మగ్తుం భవనకు సంబంధించి 24 లక్షల ట్యాక్సీ ఓటున్నది అనేది అది చెప్పాం ఇంతే తప్ప అది కూడా ఎప్పుడు లాస్ట్ వచ్చేటప్పుడు ఇది చెప్పాం భూములకు సంబంధించి మొదలు చెప్పాం ఇది ప్రధానమైన అంశం రాజకీయాలు జరగలేదు అయితే ఒక మాత్రం చెప్పింది ఏంటంటే వెసులుబాటు 3-4 రోజుల తర్వాత ఒకసారి మనం కలుసుకుందాం అన్నాడు మంచిది అప్పుడు కలుసుకుంటే ఏమి పాయింట్స్ వస్తాయి ఏం సంగతి మాట్లాడుకున్న తర్వాత కూడా నేను ఒక్కని పోయినా అలా పార్టీలో డిస్కస్ చేసుకుంటానే డిసిషన్ తీసుకుంటాం ఒంటరిగా కమ్యూనిస్ట్ పార్టీ ఏం నిర్ణయం తీసుకో జాలరు కాబట్టి ఏదైనా రాజకీయ అంశాలు వస్తే తప్పనిసరిగా పార్టీలో డిస్కస్ చేద్దాం తీసుకుంటాం ప్రెస్కి చెప్తాం తాపరికి ఉంటాం ఓకే థ్యాంక్ యూ